ఏం సార్ వాళ్ళకి సమాచారం రోడ్డు కౌన్సిల్ సమాచారం లేకుండా దొరికిన ఎమ్మెల్యే దళిత కౌన్సిల్ అవమానపరిచిన ఎమ్మెల్యే దళిత కౌన్సిల్ అవమానపరిచిన ఎమ్మెల్యే వార్డు కౌన్సిల్ సమాచారం లేకుండా ఎమ్మెల్యే ప్రజాప్రతిలో నగరపరిచిన ఎమ్మెల్యే కావట్లేదు పక్క వాడు మాది జీవితంలో ప్రమోషన్ వచ్చింది మీకు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాప్రతినిధులను గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాప్రతినిధులను గౌరవించండి ప్రజాప్రతినిధులను గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రతిల గౌరవాన్ని ప్రజాప్రతిల గౌరవాన్ని దళిత మహిళా కౌన్సిలర్ ను అవమానపరుస్తూ పర్యటన చేస్తున్న కమిషనర్ ను వెంటనే దళిత మహిళా కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వకుండా పర్యటన చేస్తున్న కమిషనర్ ను వెంటనే దళిత మహిళా కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వకుండా వార్డులో పర్యటన చేస్తున్న కమిషనర్ ను వెంటనే ఉద్దేశపూర్వకంగా మహిళా దళిత కౌన్సిలర్ ను అవమానపరుస్తున్న కమిషనర్ నాగిరెడ్డిని వెంటనే ఉద్దేశపూర్వకంగా దళిత మహిళా కౌన్సిలర్ ను అవమానపరుస్తున్న కమిషనర్ నాగిరెడ్డిని ఉద్దేశపూర్వకంగా దళిత మహిళా కౌన్సిలర్ ను అవమానపరుస్తున్న కమిషనర్ నాగిరెడ్డిని సమాచారం ఇవ్వాలి కౌన్సిలర్ కు తెలుసుకోవాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవాలి కౌన్సిలర్ సమక్షంలో ప్రజా సమస్యలను దళిత మహిళా కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వకుండా వార్డ్ లో పర్యటన చేస్తున్న మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని మున్సిపల్ కమిషనర్ ను నాగిరెడ్డిని ఉద్దేశపూర్వకంగా మహిళా కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వకుండా పర్యటన చేస్తున్న నాగిరెడ్డిని ఆయన రెస్పెక్ట్ ఆయన తీసుకోకుండా ప్రతిపక్షాలని దూరం పెట్టకుండా ప్రతిపక్షాలకి అని అనుకోకుండా ఆయన దాంట్లో కలుపుకునే భావం ఉంటే మా కూడా చెప్పేవాడు కదా ప్రజా సమస్యలను ఎందుకు తెలుసుకోవడానికి అంత ఉద్దేశం ఉంటే గౌరవ కౌన్సిలర్ను ఎందుకు కించపరచాలి తెలియకుండా ఎందుకు రావాలి వార్డులకి దళితులని కించపరచడానిక ఇల్లు లేక ఎంతమంది ఇబ్బంది పడుతురు అట్లాంటి సమస్యల పైన వస్తుందా అని చెప్తే అయిపోతుంది కదా చెప్పకుండా వార్డులకు ఎందుకు పర్యవేక్షించాలి వారి వార్డులకు రావాల్సిన అవసరం ఏముంది అంటే ఈ వార్డు కౌన్సిలర్ కి ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదా ప్రతిపక్షం అని భేదాభావమా దళితులను అవమానిస్తున్నందుకు శైలశేఖర్ రెడ్డి గారు డౌన్ డౌన్ సమాచారం లేకుండా మన భువనగిరి నియోజకవర్గం అయినటువంటి శైలశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి చర్య తీసుకోకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వార్డు పర్యటన చేయడం అసంభవం అలాంటి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇలాంటి సమస్య తెలుసుకోవడానికి అవసరం ఉన్నప్పటికీ శైలశేఖర్ రెడ్డి గారు ముందుగా వార్డు సభ్యులైనటువంటి కౌన్సిలర్